North Indian tandoor undi ante tandoori chicken chala chala ishtapadtaru. Deentlo nimmarasam posi chicken ki pattichali. Ee chicken mana avanlo pettina gantaku paina pattestundi. Mana intlo andaram kuchoni madhyalo oka manchi inta tandoori chicken pedte pillalu enta samarapadtaru. నమస్తే సలాం అలైకుం శాస్త్రీయకాల్ మీ అందరికీ మన తెలుగు వారేవా వంటలకి స్వాగతం సుస్వాగతం సో మరి ఈ రోజు అందరూ నార్త్ ఇండియన్ తందూర్ ఉంది అంటే తందూరి చికెన్ చాలా చాలా ఇష్టపడతారు ఎప్పుడైనా ఈ డాబాలకి రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఆ తందూరి చికెన్ తినడం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటాం కానీ ఆ తందూరి చికెన్ నా అదృష్టం కొద్ది నేను 5-స్టార్ హోటల్లో తినడం మొదలు పెట్టాను అంతే కాకుండా నార్త్ ఇండియాలో ఈ పంజాబీ డాబాల్లో చక్కగా ఎంజాయ్ చేసేవాడిని దీన్ని అవన్లో మనం ఎలా చేసుకోవచ్చో ఈ రోజు చూద్దాం సో దీని కోసం ముందుగా మనం చికెన్ అయితే చికెన్ కొనుకొచ్చినప్పుడు కొంచెం చిన్న చికెన్ తెచ్చుకోవాలి అంటే దానంతా స్కిన్ తీసి క్లీన్ చేసిన తర్వాత 1 కిలో కంటే తక్కువ ఉండాలి కానీ ఈ రోజు నేను తెచ్చిన చికెన్ ఏదైతే ఉందో ఇది 1 కిలో 500 గ్రాములు ఉంది అంటే చాలా పెద్దది అంటే ఈ చికెన్ ఉడకడానికి మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది మన అవన్లో పెట్టిన గంటకు పైన పట్టేస్తుంది నిన్న చికెన్ తీసుకొచ్చేసాను దాన్ని బౌల్ లో నీళ్లు పోసి దాంట్లో ఉప్పు పోసి దీన్ని పెట్టేసుకున్నాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ లోపల దాకా మంచిగా టేస్టీగా తయారవుతుంది తర్వాత రోజు తీసి మంచిగా ఇలా గాట్లు పెట్టి దీంట్లో కారం కొంచెం ఉప్పు గాట్లల్లో చక్కగా పట్టించాలి అంతే కాకుండా కొంచెం నిమ్మరసం కూడా దాంట్లో పోసి మనం పెట్టుకుంటే చికెన్ సాఫ్ట్ గా టెండర్ గా అవుతుంది దీని కోసం మనం తయారు చేసిన మసాలా ఏంటంటే ముందుగా ఒక మస్లిన్ క్లాత్ లో పెరుగు పోసి దాన్ని కొంచెం చిక్కగా తయారు చేసుకోవాలి దాన్ని ఒక బౌల్ లో తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి రంగు రావడం కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అలాగే కసూరి మేతి ఇవన్నీ చక్కగా కలిపేసుకొని దీంట్లో కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది దీంట్లో మరి కొంచెం నిమ్మరసం పోసి దీన్ని చికెన్ కి పట్టించాలి పట్టించి మరోసారి ఫ్రిడ్జ్ లో ఒక 2 గంటల పాటు పెట్టేసుకుంటే మన చికెన్ లోపల దాకా మసాలా చక్కగా పట్టేస్తుంది తర్వాత మనం బయటికి తీసి దీని పైన మాత్రమే లైట్ గా నూనె పోసి దీన్ని చూపించిన విధంగా కింద ట్రేలో ఒక ప్లేట్ గ్రిల్ పైన ఈ చికెన్ ని పెట్టేసి వేడి అవన్ లో చక్కగా కుక్ చేసుకోవాలి అవన్ టెంపరేచర్ ఎంత అని నన్ను అడగద్దు ఫుల్ ఎంత ఎక్కువ టెంపరేచర్ ఉంటే అంత పెట్టండి మంచిగా రంగు వచ్చిన తర్వాత దానిపైన మీరు కావాలంటే సిల్వర్ ఫాయిల్ అలా వేసి కుక్ చేసుకోవచ్చు కానీ చికెన్ లోపల దాకా పర్ఫెక్ట్ గా కుక్ చేసుకోవాలి మన ఇంట్లో అందరం కూర్చొని మధ్యలో ఒక మంచి ఇంత తందూరి చికెన్ పెడితే పిల్లలు ఎంత సంబరపడతారు లెట్యూస్ టమాటాలు కుకుంబరు వీటన్నిటితో సలాడ్తో పాటు పట్టించుకోవచ్చు తందూరి చికెన్ ఒక స్నాక్ లాగా తింటే బాగుంటుంది అంతేకాకుండా మనం రొట్టెలతో వాటితో కూడా తందూరి చికెన్ తినేస్తారు నాకు చాలామంది తెలుసు అంటే సాయంత్రం పూట ఒక తందూరి చికెన్ 2 రొట్టెలు తెచ్చుకొని నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకొని దాన్ని తిని పడేస్తారు సో చికెన్ పిచ్చి ఉన్నవాళ్ళు అలా తింటారు నేను కూడా అలాంటి వాడినే ఫర్ ఇండియన్ చికెన్ లెగ్ దే లవ్ and look at the shine and the nice and beautiful flavors the kasuri methi all of them I added perfectly just wonderful friends chusaru kada nachindi kada చాలా చాలా టేస్టీగా ఉంది సో మరి మీరు కూడా మీ ఇంట్లో చక్కగా ఇలా తందూరి చికెన్ చేసుకోండి మరి మిగిలిపోయిన తందూరి చికెన్ తోటి మళ్ళీ బటర్ చికెన్ కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను మీ ఫ్రెండ్స్ తోటి మీ చుట్టాలతో అందరికీ వాట్సాప్లో సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేసుకోండి వారవా అని చక్కగా ఎంజాయ్ చేయండి